వారితో పాటు బీజేపీకి సంబంధించి బ్యూరో మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. వారి నాటికి మరి బీజేపీ ఏం చేయబోతుంది, ఎందుకంటే వాళ్ళకి ట్రిపుల్ ఆర్ రాజాసింగ్, అదేవిధంగా రాజేందర్, అదేవిధంగా రఘునందన్. కానీ ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. రాజాసింగ్ని పార్టీ దూరం పెట్టింది, మళ్ళీ ఈ అసెంబ్లీకి సంబంధించి సమావేశాల్లో రాజాసింగ్ని కలుపుకుని పోతుందా, అదేవిధంగా బీజేపీ అసెంబ్లీలో ఏం వ్యూహ రచన చేయబోతుంది కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి చెప్పండి, ట్రిపుల్ ఆర్ రాజాసింగ్, రాజేందర్, రఘునందన్ ఈ ముగ్గురులో ఇప్పుడు రాజాసింగ్ లేరు అనుకోవచ్చా, లేకపోతే రాజాసింగ్ కూడా బీజేపీ తరఫున పోరాడతారా, అసెంబ్లీలో బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది? దాదాపుగా రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి 9 నెలలు 1 ఇయర్ అవుతుంది. అంతకన్నా ముందు 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. జరిగినప్పుడు కూడా రాజాసింగ్ బీజేపీ పక్షానే ఉన్నారు, బీజేపీ నేతగానే మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యేగానే మాట్లాడు, బీజేపీ లైన్ మీదనే మాట్లాడారు. ఆయన ఇప్పటికీ చెప్తా ఉన్నారు, రాజాసింగ్, నేను బీజేపీలోనే ఉన్నాను, నాకు బీజేపీ ఖచ్చితంగా నన్ను నా సస్పెన్షన్ ఎత్తివేస్తుంది, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున పోటీ చేస్తాను, లేకపోతే బీజేపీ ఒకవేళ పక్క జరగండి అని చెప్తే ఖచ్చితంగా పార్టీ ఆదేశాలు పాటించి పార్టీ ఎవరికి అభ్యర్థికి కేటాయించినా కానీ గోశామని గెలిపించే బాధ్యత నాది అని చెప్తా ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే బీజేపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మూడు రకాలుగా ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు, 3 రంగాల్లో అనుభవం ఉన్నవాళ్ళు. ఒక రకంగా చూస్తే ధర్మము, ధర్మ పరిరక్షణ విషయంలో రాజాసింగు, న్యాయ వ్యవస్థ అయిన పూర్తి పట్టున్నటువంటి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పరిపక్వత ఉంది, మొదటి నుంచి కేసీఆర్కు అండదండగా ఉండి కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎవరు అంటే ఈటల రాజేందర్ అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి కేసీఆర్ బలమేంటి, బలహీనత ఏంటి అనే విషయంలో ఈటల రాజేందర్కు ఉన్నటువంటి అనుభవం కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ, అంటే కేసీఆర్ విషయంలో ఆయన ఎక్కడ దెబ్బ కొట్టచ్చు, ఎక్కడ ఆయనను మనం వంచవచ్చు అనే విషయంలో కొంత ఈటలకు అవగాహన ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో, అంటే ఈ సమావేశాల్లో కేవలం అధికార బీఆర్ఎస్ యొక్క వైఫల్యాల మీదనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటి చెప్పండి, రాబోయేది అసెంబ్లీ ఎన్నికలు ముందున్నాయి, ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇదే చివరి సమావేశం, ఈ చివరి సమావేశాన్ని బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమయ్యే రీతిలో ఏ విధంగా ఉండబోతుంది అసెంబ్లీలో సమావేశాలు? అంటే అంటే ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికలకు బీజేపీకి నిజంగా ఇది ఒక ట్రయల్ బేస్ అని చెప్పుకోవచ్చు, ఫైనల్ అనుకోవచ్చు. అంటే బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏ రకమైనటువంటి సేవలను ప్రజలకు అందించాలని నిర్ణయిస్తా ఉన్నది, ఏ రకమైన పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని నిర్ణయించిన విషయంలో ఇక్కడ ఈ సమావేశాల్లో బీజేపీ స్పష్టం తెలియదలుచుకున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీజేపీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో కానీ మిగతా అంశాలు అన్నింటికి కూడా కొంచెం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అంటే పాలక పార్టీ ఎదురుదాడికి దిగకుండా ఖచ్చితంగా బీజేపీ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రాలు ఏంటి అనే విషయం కూడా కొంచెం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే విమర్శను తట్టుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు, కాబట్టి మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనే విషయంలోనే కొంచెం బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరికి వారుగా ఇటు డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి, లేకపోతే ఇంటర్ విద్యార్థులు తీసుకోండి, నిన్న జరిగినటువంటి వరదల విషయంలో వరదల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ మిగతా అంశాలు వీటన్నింటి మీద కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం అని బీజేపీ చెప్తా ఉన్నది. వీటన్నింటిని కూడా ఒక అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. కొంత వాళ్ళు నియోజకవర్గాల నుంచి కూడా, కొంత జిల్లాల నుంచి, అంటే భూపాలపల్లి ఎక్కువ జరిగింది, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొట్టమొదటి నష్టం కొంచెం భారీగా జరిగింది మొన్నటి వరదలు. ఆ వరదలో ఏ మండలంలో ఎంతమంది జరిగింది, ఎంతమంది మరణించారు, ఎంత ఆస్తుపై, ఎంత పశు నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిన విషయంలో వాళ్ళు కొంత వివరాలు తెప్పించుకున్నారు. కొంత వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ శ్రేణులు జిల్లా నాయకులతోటి కిసాన్ సెల్ విభాగం నుంచి కిసాన్ మోర్చా నాయకులతో కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఎంత వ్యవసాయం జరిగింది, గతంలో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వలేకపోతుంది. అంటే గతంలో 2019లో వచ్చినటువంటి వరదల సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధులు ఇప్పటి వరకు డిపిఆర్ దానికి సంబంధించినటువంటి వివరాలు లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేకపోయింది. కాబట్టి మరోసారి కేంద్రాన్ని అడగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖం చెల్లట్లేదు అని అసెంబ్లీ వేదికగా బీజేపీ చెప్పదలుచుకుంది. కానీ ఒకటి ఇప్పుడు మనం చూసాం, ఎందుకంటే బీజేపీ బండి సంజయ్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత కొద్దిగా అనైక్యత పార్టీలో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు కూడా, రాజాసింగ్ ఒకదారి, ఈటల రాజేందర్ ఒకదారి, రఘునందన్ ఒకదారి, ఈ 3 పార్టీ ఒకే పార్టీ కింద, ఒకే వేదికలో, ఒకే పార్టీ కింద అసెంబ్లీలో మళ్ళీ కలిసి పనిచేస్తారా అనేది పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ. మళ్ళీ దీనికి ఎట్లా చూస్తుంది పార్టీ? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ సమావేశాల్లో 3 ఎమ్మెల్యేలు, అంటే రాజాసింగ్ నిన్న జరిగినట్టు ఎల్పీ మీటింగ్, బీజేఎల్పీ మీటింగ్కు రాకపోయినప్పటికీ 3 కూడా ఒకే తాటి మీద నడిచి, ఒకే అంశం మీద వీళ్ళు, ఒకే పార్టీ లైన్ తోటి వేర్వేరుగా, మీరు అన్నారు కాదు, అంటే వాళ్ళు వేర్వేరు రంగాల్లో అనుభవజ్ఞులు, దాంట్లో అనుమానం లేదు. కానీ
పార్టీ లైన్ మాత్రం వాళ్ళు ఎక్కడ దాన్ని దాటే అవకాశాలు లేవు, దాటొద్దని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిన్న సమావేశంలో కొంత వాళ్ళకి స్పష్టత తీసుకున్నారు ఏ అంశాల మీద ప్రస్తావించాలి. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో పాటు అన్ని అంశాలను రాష్ట్రంలో 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ రకమైనటువంటి ఆత్మహత్యలు జరిగాయి, వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుపోతుంది. ఇంత వరదలు వర్షాలు వచ్చి వరంగలు, ఆదిలాబాదు, కరీంనగర్ ఇట్లాంటి జిల్లాలు కొన్ని అతలాకుతలం అయినప్పటికీ రాష్ట్రంలోని మంత్రులు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల్లో పార్టీ పట్ల, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, దాడులు జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి వీళ్ళు వెళ్ళలేరని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది. ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదిక ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీజేపీ కొంత నిర్ణయించింది. ఇందుకు సంబంధించినటువంటి చెప్పిన కదా మొత్తం వాళ్ళు నివేదికలు తీసుకొచ్చి అవసరమైతే కొన్ని ఆధారాలు, కొన్ని ఫోటోలు, అంటే వీడియోలు అవసరమైతే ప్రభుత్వం అనుమతిస్తే వీడియోలు కూడా చూపిస్తాము, స్క్రీన్ వేస్తే ఏం జరిగింది ఇట్లా. అంటే గత అసెంబ్లీ సమావేశాలు మనం చూసాం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అధికార పార్టీ ఎప్పుడన్నా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిందా? అదే అంటే ఎదురుజాడు చేయకుండా వాళ్ళు ఎమ్మెల్యే బీజేపీ చెప్పేది కూడా అదే, మా మీద ఎదురుజాడు చేయకుండా మా వివరణ వింటే ప్రభుత్వానికి కొంత స్పష్టత వస్తుంది, వాళ్ళు అక్కడికి వెళ్లకుండా సరే, ప్రజలను పట్టించుకోకుండా సరే, ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము కేంద్రంలో ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మేము ప్రజల కోసం ఏ రకమైన పనిచేయదలుచుకున్నాం అనే విషయం మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు అనుమతించాలి, అనుమతిస్తుందా లేదా అనేది మీరన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. వాళ్ళు కూడా అనుమానం పెట్టారు, ప్రభుత్వం మాకు అనుమతించాలి కదా, ఉమ్మంటే సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం, కాకపోతే మేము నిర్మాణాత్మకంగా సూచనలు చేస్తాం. విమర్శలను అది రాజకీయ విమర్శలు అనుకుంటే తప్పు, కాకపోతే ప్రభుత్వం ఎప్పుడో విమర్శలను స్వీకరించి అందులో ఉన్న తప్పులను ఒప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుంది, కానీ ఆ రకమైన పరిస్థితి లేదు. కాబట్టి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని అడుగడుగునే తీస్తాం, ప్రతి విషయంలో ప్రశ్నిస్తాము. మా ప్రశ్నలకు అన్నింటికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు.